ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓ వర్గం అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓ వర్గం అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మరో నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓ వర్గం అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, జెముండా ఆఫీషియల్ అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా ఒక వర్గానికి చెందినటువంటి అమ్మాయిలకు రిక్వెస్ట్లు పెట్టడం, వాళ్ళ ద్వారా ఆ అఫీషియల్ ఎవరైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం, ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్స్టాగ్రామ్ జరుగుతున్నటువంటి ఒక భారీ కుంభకోణం. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఈరోజు 3 కేసులను నమోదు చేశారు. నమోదు చేసినటువంటి సిసిఎస్ పోలీసులు మొత్తం అసలు ఏంటి జెముండా ఆఫీషియల్ అనేటటువంటి ఈ వెబ్సైట్ కానీ లేకపోతే ఈ అకౌంట్ ఏదైతే ఉందో, ఈ అకౌంట్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఈ అకౌంట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఏ దేశంలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రతి దాన్ని కూడా రాబట్టే పనులు పడినారు. ఎందుకంటే ఆ అకౌంట్ పరిశీలించిన తర్వాత పోలీసులు ఏదైతే జెముండా ఆఫీషియల్ అనే అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ని పరిశీలించిన తర్వాత కేవలం ఒక టార్గెటెడ్ ఉమెన్స్ని మాత్రమే, టార్గెటెడ్ లేడీస్ని మాత్రమే వీళ్ళు మొత్తం అంతా కూడా అకౌంట్ల ద్వారా కూడా చాటింగ్ చేయడము, అకౌంట్ ద్వారా కూడా ఫ్రెండ్షిప్లు చేయడము. ఎందుకంటే ఈ యువతులు ఎవరైతే ఉన్నారో యువతులను టార్గెట్ చేసుకుని వాళ్ళు ఇదంతా కూడా పర్ఫెక్ట్గా పక్కాగా చేస్తున్నారు అని అయితే పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా, ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈరోజు ఒక లెటర్ రాశారు. జెముండా ఆఫీషియల్ అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కూడా మాకు కావాలి, ఎందుకంటే ఇది ఇల్లీగల్గా వీళ్ళందరూ కూడా ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని నడుపుతున్నటువంటి అకౌంట్గా మాకు అర్థమైంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మాకు అందజేయాల్సిందిగా హైదరాబాద్ పోలీసులు ఈరోజు లెటర్ రాశారు ఇన్స్టాగ్రామ్ని. మొత్తానికి ఏంటి అసలు ఆ పేజ్ ఏదైతే ఉందో, ఆ అకౌంట్ ఏదైతే ఉందో, ఆ అకౌంట్ ద్వారా జరుగుతున్నటువంటి ఇన్సైడ్ క్రైమ్ ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. వాళ్ళు ఎవరు పక్కాగా ప్లాన్ చేసుకుని ఈ అకౌంట్ ద్వారా ఒక టార్గెటెడ్ గర్ల్స్ను వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు అని అయితే సిసిఎస్ పోలీసులు గుర్తించారు కాబట్టి 3 కేసులు నమోదయ్యాయి. సో ఆ 3 కేసులు ఎఫ్ఐఆర్ నెంబర్లతో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్కి అయితే వాళ్ళు లెటర్ రాశారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతామని అయితే హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ మధు.